మొత్తం జీహెచ్ఎంసీ దాంట్లో మొత్తంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పనులు కొంచెం మధ్య తరగతికి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏది అంటే ఇప్పుడు ఇంటి అద్దె ఇయ్యొద్దు అన్నాడు, ఉన్నటువంటి వాళ్లకు ఇంటి అద్దె కట్టొద్దు అన్నాడు, ఎల్ఆర్ఎస్ కట్టాలన్నాడు. అంటే ఒక ఇంట్లో కిరాయికి ఉండేటోనికి ఏమో రెండు, ఆ రెంటు మీద బతికే వాళ్ళకేమో రెంటు కట్టొద్దు అంటాడు. ఎక్కడనో ఉన్న జంగల్లో ఉన్నటువంటి ప్లాట్లలో మాత్రం ఎల్ఆర్ఎస్ కట్టాలని. అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ కావాలి కానీ ఒక మామూలు ప్రైవేట్ వ్యక్తికి డబ్బులు ఇంటి మీద ఇంటి కిరాయాల మీద ఆధారపడి బతికే వాళ్ళకు ఇంటి కిరాయి కట్టొద్దు అంటాడు. అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఎల్ఆర్ఎస్ అనేదాన్ని అయినా, ఈ చీరల కార్యక్రమం అయినా, ఈ చెట్టు నాటే కార్యక్రమం అయినా, చేపలదైనా గొర్రెలదైనా, ఇది రైతు బంధు అనేది అవసరం లేని. దానివల్ల కంటే ఒక ప్రాజెక్టు కట్టేసి నీళ్ళు ఇస్తే రైతులు బాగుపడతారు. రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ రైతులని సోమరిపోతనం చేసే కారికి వచ్చింది కార్యక్రమం. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి సన్నధాన్యం పెట్టమన్నాడు. సన్నధాన్యం పెడితే ఏమైంది? తీసుకొచ్చి మార్కెట్లో పెడితే అది అమ్ముడుపోని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎంత కరెక్ట్గా పద్ధతి లేదు కాబట్టి ఈసారి మార్పు కోరాలి. అయినా ఇంకోటి ఏంటంటే, రెండుసార్లు అధికారం ఇవ్వడం అనేది తప్పు. ఏ పార్టీకైనా సరే ఒకటేసారి అధికారం ఇవ్వాలి. 5 సంవత్సరాల తర్వాత జెన్యున్గా మార్చారే. కానీ మన జనం ఏంటంటే, ఈ రైతు బంధు అనుకోండి, వృద్ధాప్య పింఛన్లు అనుకోండి, ఇది దీనివల్ల కొంచెం ఓట్లు వేయడం గెలిపేయడం జరిగింది. కానీ ఇప్పుడు అర్థమైంది జనానికి, సామాన్యమైన జనానికి ఇప్పుడు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ రావద్దు అనే కాంక్షతో ఎక్కువ జనాలు ఉన్నారు. 100% ఈ బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. నా ఓటు బీజేపీకే వేయడానికి, నేను టీఆర్ఎస్ కార్యకర్తనే అయినా కానీ ఇప్పుడు టీఆర్ఎస్కి వేయట్లే, వేయం ఇక బీజేపీకి వేద్దామనే ఆలోచనతో ఉన్నాం. రైతుల పరంగా చూసినా, ఒక ఉద్యోగస్తుల పిల్లలకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల, పిల్లలు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని అనడం వల్ల అవన్నీ ఇప్పుడు ఏం లేవు కాబట్టి అని చెప్తున్నా. వరదల వల్ల ఇళ్ళకి నీళ్ళు రావడం, నాలాల మీద కట్టుకున్నప్పుడు ఈ నీళ్ళు వస్తాయి. దానికి మనం తప్పుపట్టడానికి, గవర్నమెంట్ని తప్పుపట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. దాని విషయంలో మాత్రం మనం తప్పు అని మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.